Visakha GVMC Municipal Corporation Padilo, Otla Lekimpu Konasagutundi. Adhikara YCP Adhikimlo undi, Ipadavarku YCP Yabhaidu, TDP Iravetumidi, Janasena Nalgu Division Lelo Adhikimlo Nai. Alage BJP, CPM, CPI Partilu, Cheru Kastanamlo, Mundanjala Undaga, Independent Lu, Mood Division Lo Adhikim Kanabarstunaru. Visakha GVMC Municipal Corporation Pardilo, Otla Lekimpu Konasagutundi. Adhikara YCP Adhikyam Londi, Ipadavarku. YCP Yabhaidu, TDP Irvetumidi, Janasena Nalgu Division Lalo, Adhikyam Lonai. Alage BJP, CPM, CPI Partilu, Chero Kastanam Lo, Mundanjala Undaga, Independent Lu, Muru Division Lo, Adhikyam Kanabarustunaru. ఈ దేశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి లైవ్ లో అందిస్తారు. మూర్తి, ఓట్ల లెక్కింపు ఎప్పటివరకు కొనసాగనుంది? జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు దాదాపు చివరి దశకు చేరుకుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విశాఖ వాటర్ ఇచ్చిన తీర్పు మనం ఒకసారి చూసుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడంతో దీని ప్రభావం ఈ జీవీఎంసీ ఎన్నికల మీద పడింది. ముఖ్యంగా గాజువాకకు సంబంధించిన ఉన్న వార్డుల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. టీడీపీకి అలాగే సిపిఐ సిపిఎంలకు కూడా అక్కడ ఓటర్లు వాళ్ళ హక్కును చేర్చుకునే పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా దీని ప్రభావం అయితే చూపించింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం 98 వార్డులకు గాను వైసీపీ 57 వార్డులు కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే టీడీపీ 30 వార్డులు, అలాగే జనసేన 4, సిపిఐ 1, సిపిఎం 1, బీజేపీ 1, అలాగే ఇతరులు 4 స్థానాలను కైవసం చేసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే టీడీపీ మేయర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న పీల శ్రీనివాస్ అత్యధిక మెజార్టీని ఇక్కడ సొంతం చేస్తున్నారు. అలాగే గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి కోడలు జ్వాల టీడీపీ చేతిలో పరాభవం పాలైనట్లుగా తెలుస్తుంది. మనం ముఖ్యంగా చూసినట్లయితే టీడీపీకి గత ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన ఓటర్లు మనకు ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే ఈసారి కూడా టీడీపీకి ఏమాత్రం చెక్కుచెదరలేదు. వైసీపీ అధికారంలోకి ఉండి కూడా టీడీపీ దాదాపు 30 స్థానాలను చేజెక్కించుకుందంటే అది ఒక గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ప్రస్తుతం 26 వార్డు అభ్యర్థి శ్రావణి అంటున్నారు, ముక్క శ్రావణి. వాళ్ళ నాన్నగారు గతంలో కూడా టీడీపీకి ఎంతో బద్దడే పనిచేశారు, ఓటర్ కార్పొరేటర్గా కూడా చేశారు. ఇప్పుడు ఆమె కుమార్తె ఈరోజు గెలిచింది, ఆమె మాటల్లో విందాం. మీరు చెప్పండి, ఈరోజు మీరు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు, మీ నాన్నగారు గతంలో కూడా టీడీపీకి ఎంత సేవ చేశారు కార్పొరేటర్గా, అందరి మన్నలు అందుకున్నారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఆయన స్థానంలో, మీ నాన్నగారి స్థానంలో మళ్ళీ మీరు గెలిపొందారు, మీకు అనిపిస్తుంది? ఇది నేను మా నాన్నగారి స్థానం అనుకోనండి. ఇది మా నాన్నగారికి, మా కుటుంబం 26 వార్డు ప్రజలు ఇలాంటి దరిద్రమైన ప్రభుత్వంలో ఉండి మా నాన్నగారికి ఇచ్చిన బహుమతి ఇది. మా నాన్నగారు ఈ బహుమతి ఇస్తున్నాం మేము. అలాగే ఈ రోజు 26 వార్డు ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎంతమంది భయపెట్టినా బెదిరించినా ఎన్నో ఎత్తుగడలు వేశారు మమ్మల్ని ఓడించాలని. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతో మందిని తీసుకొచ్చి ఎన్నో ర్యాలీలు చేశారు. మమ్మల్ని ఎంత తొక్కాలన్నా మా 26 ప్రజలు తొక్కనివ్వలేదండి. ఈ రోజు 26 ప్రజలు అందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం. అలాగే 26 ప్రతి ఒక్క నా అన్నదమ్ముడు ప్రతి ఒక్కరు పేరు పేరున ఈరోజు అందరూ వచ్చి ఈరోజు వాళ్ళందరి శ్రమ కృషి వల్లే మేము ఈరోజు గెలిచామండి. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత వేవ్ లో కూడా మీ గెలుపు తజ్జమని మీరు ముందు గ్రహించారా?
మేము ముందే అనుకున్నామండి, ఎందుకంటే మా నాన్నగారు అన్నయ్య గారు అమ్మగారు 36 సంవత్సరాల నుంచి ఒకే పార్టీకి ఒకే జెండాను నమ్ముకొని ఇంత గర్వంగా ఇంత ఎంత భయాందోళనకు గురి చేసిన ఒకే జెండాను నమ్ముకొని ఉన్నారు కాబట్టి మేము కూడా మా 26 ప్రజలకు తెలుసండి. ఎందుకంటే ఉత్తర నియోజకవర్గంలో 2 సార్లు గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ నుంచి అప్పుడు విష్ణుకుమార్ రాజు గారిని మొన్న గంటా శ్రీనివాసరావు గారిని ఉత్తర నియోజకవర్గంలో 13 వార్డులో మా వార్డే మెజార్టీ వచ్చినట్టు గెలిపించారు. ఆ గెలుపుతాను మేము అనుకున్నాం, ఎంత మంది రానివ్వండి ఎంత మంది ఎదురొచ్చినా మేమే గెలుస్తామని. అలాగే అలమిని బలిమిని కొడితే బలిమిని బ్రహ్మదేవుడు కొడతాడు అంటాడు. ఈ రోజు ఆ సామెత అక్షరాల నిజమైందండి. ఫస్ట్ టైం మీరు పోటీ చేసి గెలిచారు, ఇంత వేవ్లో కూడా మీకు ఏమనిపిస్తుంది, ప్రజల కోసం ఏం చేయాలనిపిస్తుంది? ప్రజలకి మేము కష్టపడి మేము వాళ్ళందరికి శ్రమించి మేము ఆ కష్టాలు తీర్చాం కాబట్టి ఈ రోజు మమ్మల్ని గెలిపించారండి. వాళ్ళ కష్టాలు తీర్చాం కాబట్టే మమ్మల్ని గెలిపించారు. ఊరికినే ఉంటే ఈ రోజు వచ్చి సంవత్సరం ముందు వచ్చి నేను సంవత్సరం ముందు వచ్చాను కదా ప్రభుత్వం నాది అన్నోళ్ళు కాకుండా మా 36 సంవత్సరాల కష్టాన్ని గుర్తించే మా ప్రజలు మాకు ఓటేసారు, మమ్మల్ని గెలిపించారు. గ్రేటర్ విశాఖ అంటే రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ కదా, మీరు ప్రజలకు ఏం చేయాలని? ఆల్రెడీ మా కుటుంబం వాళ్ళ సమస్యలన్నీ తీర్చింది కాబట్టి మా గెలుపుకు ఒకటి కారణం. ఇంకోటి నేను మెయిన్ గా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నాకు చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే నేను 84లో పార్టీలో చేరాను, ఇప్పటికి 36 సంవత్సరాలు బట్టి అదే పార్టీని అదే జెండాని అదే ఆఫీసుని పెట్టి ఒకే పార్టీలో ఇన్నాళ్ళు కొనసాగిన కుటుంబానికి ప్రజలు మళ్ళీ భ్రమరంధం పట్టారు. ఇంత వేవ్లో కూడా మళ్ళీ గెలిపించి మీ సేవలే మాకు కావాలని చెప్పి ఆ ప్రాంత ప్రజలు 26 వార్డు ప్రజలు కోరుకుంటున్నారు. వీళ్ళలో మనోధైర్యాన్ని నింపిన పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది.